ఎట్టంటి ముందులకి లొంగని ఏ పురుగునైనా ఏ తెగుళ్ళనైనా మొక్కలో ఏడదాక్కున్నా ఎంటాడి సంపే ముందుగుంటుంది. అదే ఈ చెలో ఆగ్రో. రెండు వేల 2014లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి విడిగా పోటీ చేశారు. ఇప్పుడు కలిశామంటున్నారు. కానీ అసలు విడిపోయింది ఎప్పుడు? బీజేపీని తీసుకొచ్చే బాధ్యత పవన్ కు బాబు అప్పగించారేమో, అందుకే ఇంతకాలం నటించారు. ఏపీలో అధికార పార్టీకి ఈసారి పాజిటివ్ ఓటు బ్యాంక్ ఉంది. ఎవరు సర్వే చేసినా 70% పైగా మద్దతు మాకుంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం సిద్ధంగానే ఉన్నాం. ఇంతకాలం ఎందుకు చేయలేదు అంటే బహుశా బీజేపీని తీసుకొచ్చే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు పెట్టినందువల్ల ఆ క్యాంప్లో ఉండి అక్కడి నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చి ఉండాలి, లేదా తనకు అవసరమైన ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడానికి ఉండాలి, లేదా తన మీద అభిమానంతో ఎప్పుడో ఒకసారి ఈయన కాకపోతాను అనుకున్న వల్ల జారిపోకుండా ఉండడానికి ఇంతకాలం ఇండిపెండెంట్ ఐడెంటిటీ ఉన్నట్టు ఒక నటిస్తూ వచ్చి ఉండాలి. కానీ అప్పుడు కూడా మాట్లాడేవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడితే అవే మాటలు వచ్చేవి, ఇండిపెండెంట్ వ్యక్తిలాగా వచ్చినట్టు వచ్చేవి. ఇప్పుడు దాని నుంచి ఆ ముసుగు తీశారు. ఒకటే పాపం, ఎప్పుడో ఒకసారి కనీసం నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అనన్నా మేము అభిమానించే కథానాయకుడు లేదా నాయకుడు పవన్ కళ్యాణ్గా అనకపోతారని ఎవరన్నా పిచ్చిగా ఇంతకాలం ఆయనకు సంబంధించిన ఆయన అభిమానులు కావచ్చు ఇంకో రకమైన కావచ్చు ఎవరన్నా ఉంటే వాళ్లకు ఎక్కడ లేని నిరాశ మిగిలించినట్టున్నాడు ఈరోజు స్టేట్మెంట్. అది నాకు అనిపిస్తుంది. మేము ఎప్పుడో ఓటే అంటుంటామమ్మా, ఈసారి పాజిటివ్ ఓట్ డిసైడ్ చేయబోతుంది. ప్రభుత్వంలో ఉన్న ఒక ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీకి పాజిటివ్ ఓటు రావడం అనేది, అది కొట్టొచ్చినట్టు కనపడే రకంగా రావడం అనేది ఈసారి అందరూ చూస్తారు. ఎంత పాజిటివ్ ఓట్ అంటే ఈరోజు కూడా ఎక్కడ ఎవరు సర్వే చేసినా 70% పైగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పలుకుబడి ఉంది, లేదా అభిమానం వాళ్ళ అభిమానం ఉంది, వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయని ఓపెన్గా తెలుస్తుంది. మళ్ళీ చెప్తుంటాను, నేను ఎప్పుడు అంటుంటా రేపు ఎన్నికలు వచ్చేసరికి లోకల్ కండిషన్లు, అదర్ ఫ్యాక్టర్స్, అభ్యర్థుల దీనికి సంబంధించి రకరకాల అన్నీ పనిచేసిన ఇది 60% తగ్గి 50-60% మధ్య ఖచ్చితంగా ఉంటుంది. అంతకంటే తగ్గే అవకాశం లేదు, మీరు డిస్కౌంట్ చేయగా. సో ఎప్పుడైతే మా ఓటు వైఎస్ఆర్సీపీ ఓటు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే దీనికి సంబంధించిన ఓటు 50% పైగా ఉందో, ఇంకా అన్ని శక్తులు ఏకమైన దీన్ని అయితే దాటలేవు కదా, మెజారిటీ పాజిటివ్ ఓటు ఖచ్చితంగా ఈ వైపే ఉంది. కాబట్టి వీళ్ళందరూ కలిసి వచ్చినా ఎలాంటి ఢోకా ఉండదు. ఇది అహంకారంతో చెప్తున్న మాట కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 ఏళ్ళుగా ఈ ఎన్నికలకు వెళ్ళేలోగా ప్రజలిచ్చిన మ్యాండేట్ను, 19లో ఇచ్చిన మ్యాండేట్ను ఎంత మేము కాన్ఫిడెంట్గా చెప్పాము. మధ్యలో జరిగిన ఎన్నికల్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతూ వచ్చింది. కాబట్టి మళ్ళీ అదే దీంట్లో ఉన్నాం.